అబద్ధం అనే పదానికి కుర్తా పైజామా దొడిగితే ఎట్లుంటదంటే అచ్చం మన ప్రధాని మోదీ వారి లెక్కనే ఉంటదని చెప్పాలి. ఇక అవు మరి, మొన్న గా ఎరువుల ఫ్యాక్టరీ ఓపెనింగ్ ప్రోగ్రాంకి వచ్చి సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటు చేసేది ఏమి లేదు అని శుద్ధపూస మాటలు చెప్పిండు కదా. ఇయ్యాల నాలుక మర్తేసిండు, నాలుగు బొగ్గు బ్లాకులకు అర్రాస్ పాట పెడతాందుకు తయారైతుండట. చూడురిగా ముచ్చట పురాగా. సూషిరా, మోదీ సారు దిష్టి బొమ్మలను ఎట్లా తలగబెడుతున్నారో సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా జనాలు. చెప్పింది ఒకటి, చేసేది ఇంకోట. మోడీ, మొన్న మా కాడికి వచ్చి ఏం మాట్లాడినావు, ఇప్పుడు ఏం ఆర్డర్లు పంపినావు అని మస్తుగరమైతున్నారు. కానీ ఇప్పుడు సింగరేణి బొగ్గు గనులల్లో నాలుగు బ్లాకులకు టెండర్లు పిలిపించి ప్రైవేట్ వాళ్ళకి అప్పయ్యప్పే కార్యం ముంగటేసుకున్నాడట. తమిళనాడులో మూడు, తెలంగాణలో నాలుగు, పశ్చిమ బెంగాల్లో ఏడు బ్లాకులను అర్రాసు పెడతాందుకు నిర్ణయం తీసుకున్నాడట. ఆఫ్కోర్స్ దీస్ ఆర్ లిగ్నైట్ బ్లాక్స్. తమిళనాడు 3, తెలంగాణ 4 అండ్ వెస్ట్ బెంగాల్ 7 బ్లాక్స్. అండ్ ఇన్ టోటల్ యాజ్ ఐ సేడ్ దట్ ద టోటల్ రిసోర్సెస్ ఈజ్ అరౌండ్ 67 బిలియన్ టన్, అవుట్ ఆఫ్ విచ్ 31 బిలియన్ టన్ ఈజ్ ఆఫ్ G1, దట్ ఈస్ ప్రూవ్డ్ కేటగిరీ. అండ్ టోటల్ పీక్ రేటెడ్ కెపాసిటీ ఈజ్ అరౌండ్ 300 మిలియన్ టన్. అవునమ్మా, లాస్ట్ నడుస్తుంది, సర్కారు వాళ్ళతో అయితలేదు, ప్రైవేట్ పరం చేస్తేనే బాగుంటుంది అని పబ్లిక్ కోరినప్పుడు చేస్తే బాగుంటుంది. కానీ లాభాలలో నడుస్తున్న దందను ప్రైవేట్ వాళ్ళకి అప్పుడెప్పుడు ఏందో నాకు అర్థమైతలేదు. బంగారు గుడ్లు పెట్టే బాతాస్ అంటే ఎల్ఐసిని కూడా ప్రైవేట్ పరం చేసి కుత్క విసికినంత పని చేసిండు. ఇక ఇప్పుడు మన సింగరేణి నల్ల బంగారం మీద పడ్డాయి. పుణ్యాత్ముడు మోదీ సర్కార్లు, కానీ చెప్పేటి శ్రీరంగ నీతులు, చేసేటి ఏమో గివ్వ అయితే అని మస్తు గరమైతున్నారు మన సింగరేణి కోల్డ్ బెల్ట్ జనాలంతా. మరొకసారి మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం సింగరేణి కార్మికులను మోసం చేసిందని తెలియజేస్తున్నారు, నిరసన తెలియజేస్తాము, రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం. తెలంగాణను మరోసారి మోసం చేసే విధంగా మోసపూరిత మాటలు మాట్లాడినటువంటి మోదీ నెల తిరగకుండానే ఈరోజు మాట తప్పి, ఏదైతే ఈరోజు బెంగళూరులో ఇన్వెస్టర్లతో ఏ విధంగా టెండర్లో పాల్గొనాలనే మీటింగ్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా 141 గనులను ప్రైవేటీకరణ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఈరోజు భేటీ నిర్వహించడం జరిగింది. ఈ దేశానికి మోడీ లాంటి ప్రధానమంత్రి ఉండడం ఈ దేశ ప్రజల దౌర్భాగ్యంగా మేము భావిస్తూ ఉన్నాం.